చాలా సూపర్ అండి. చంద్రబాబు నాయుడులో మాకు ఒక్కటి రాలేదండి, రేషన్ కార్డు రాలేదు, పెన్షన్ రాలేదు. నా భర్త గారికి 60 ఏళ్ళు అయిపోయినా సరే ఏమీ రాలేదు మాకు. ఒక ఇల్లు స్థలం కూడా రాదు, ఎన్నిసార్లు పెట్టుకున్నాము, జన్మభూమిలో పెట్టుకున్న అన్ని ఒక్కటి కూడా రాలేదు. ఈ జగన్ వచ్చారు, మాకు వచ్చిన వెంటనే మాకు అన్నీ వచ్చారు పథకాలన్నీ. ఇప్పుడు కూడా మా కరోనా టైంలో మంచి టైంలో ఆదుకున్నారు ఆయన. మాకు అన్నిటికి వైద్యం సదుపాయం ఏంటి అన్నీ మొత్తం ఉన్నాయి, ఆయనే రావాలి, జగనే వస్తాడు. మా పథకాలన్నీ వైసీపీ పార్టీ వాళ్ళకి అందుతున్నాయని చాలామంది అంటారు, నిజమేనా? అదంతా అబద్ధమండి. వాళ్ళు ఇతర పార్టీ వాళ్ళు చంద్రబాబు అయితే పవన్ గారు అయితే అన్ని అబద్ధాలు. వాళ్ళు చేసింది ఏమి ఉండదండి, వాళ్ళ ప్యాకేజీ కోసమే దోసుకుని తినడమే. వాళ్ళు చంద్రబాబు దోసుకుని తినడమే, ఎవరికి ఎట్టేది ఏమీ లేదు. ఈసారి 2024లో ఎలా ఉండబోదు అంటారు? జగన్ సూపర్ గా ఉంటదండి పరిపాలన. అంటే గెలుస్తారంటారా? జగనే వస్తాడండి. పవన్ కళ్యాణ్ మీకు ఖచ్చితంగా ఓడిస్తామని సవాల్ చేస్తున్నారు? సవాల్కి తను సవాల్ చేసుకొనివ్వండి. ఎవరికి ఎక్కువ అండి, ఎవరికి ఎక్కువ? జగనే వస్తాడు. పవన్ గారు ఎవరికి ఎక్కువ? ఎవరిని మించి వస్తాడో చంద్రబాబు దొంగ నా కొడుకు. ఆడ అస్సలు రాడు, ఆడ వచ్చినా కూడా ప్రజలకి ఏమి చేయడు. అంటే మరి పవన్ కళ్యాణ్ గారు అన్నారు మేము వస్తే తర్వాత వైసీపీ నాయకుల్ని రోడ్డు మీద కొడతామన్నారు. వాళ్ళు కొట్టేది ఏమీ లేదండి, చేతల అరుపులే. ఆయన పవన్ గారు అరుపులే, చేసేది ఏమి ఉండదండి. వాళ్ళు దోశ తినడమే, వాళ్ళు దోశ తినడమే, ఎవరికి ఇట్టేది ఏమి కనబడదండి. మరి పింఛన్ 3 వేలకు పెంచారు కదా, దాని మీద మీ అభిప్రాయం మేడం? చాలా సూపర్ అండి, బ్రతుకుతారండి బిడ్డలు. తల్లిని వదిలేసిన కొడుకులు ఈ తల్లులు బతుకుతారు. మరి చాలా మంది అలా పెంచడం వల్ల లోటు బడ్జెట్ వచ్చింది, ఆర్థిక బడ్జెట్. అది ఏమి ఉండదండి, పంటలు పోతే ఆయన ఏం చేస్తారండి, పెరుగుతాయి రేట్లు. పంటలు పోతే ఏ పరిపాలన పెరగలేదండి, నూనెలు పెరగలేదు, అందరి పరిపాలన పెరిగాయి. వాళ్ళు వచ్చేసి తన సొంత సొమ్ము ఖర్చు పెడతారండి, వాళ్ళ సొంత తీసుకొచ్చి ఖర్చు పెడతారా? అది చెప్పమనండి వాళ్ళని, వాళ్ళు చెప్పనండి పార్టీ వాళ్ళని. ఈసారి ఎవరికి వస్తాం అనుకున్నారు? జగనే వస్తాడండి, జగనే కావాలండి.